అధికార పార్టీ మీద ప్రతిపక్షం బురద జల్లడం అనేది కామనే అలాగే విష ప్రచారాలు చేయడం అనేది కూడా కామనే కాకపోతే అది వాళ్ళకి విష ప్రచారం అనిపించదు ప్రచారం శృతిమించిన సమయంలో దాన్ని విష ప్రచారంగా భావిస్తుంది ఏ పార్టీ అయితే ప్రత్యర్థి హోదాలో ఏ పార్టీ అయితే పార్టీ అంటే టీడీపీ ప్రత్యర్థి వైసీపీ వైసీపీ ప్రత్యర్థి టీడీపీ కాబట్టి అయితే ఇదే నేపథ్యంలో మీడియా కూడా ఒక అనుకూల మీడియా ఏ పార్టీకి అనుకూలంగా వార్తలు రాసినా దాన్ని ఒక్కొక్కసారి పట్టించుకోరు ఒక్కొక్కసారి పట్టించుకుంటూ ఉంటారు ఖచ్చితంగా అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఎల్లో మీడియా అని ఆల్రెడీ ఒక పేరు పెట్టేశారు కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో వాళ్ళు కూడా పెట్టారు బ్లూ మీడియా అని ఏదో సంథింగ్ సో ఇటువంటి నేపథ్యంలో కొన్ని పెయిన్ సంస్థలు రాస్తున్న వార్తలను అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వైసీపీ నిర్ణయించుకుందంట ప్రధానంగా అయితే నిజానికి జగన్ కనుక వారిని పట్టించుకుంటే ఒక్కరోజు పని కానీ ఎప్పటికే రాష్ట్రాల్లో ఉన్న ఎల్లో పార్టీని ఈ విధంగా దెబ్బ కొట్టే రాజకీయం ఎప్పుడో మొదలు ఉండేవారు కానీ పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది అయితే దీన్ని పక్కన పెడితే బీసీలకు గతంలో ఎప్పుడూ లేనంతగా దగ్గర అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గ ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అన్ని వర్గాల వారిని ఆదరించడం ఈ ఎన్నికల్లోనే తమకు ఆది నుంచి కూడా వెన్నెంటి ఉన్న బీసీలు దూరం అవుతారని టీడీపీ నేతలకు కూడా అర్థమైంది అదే నేపథ్యంలో తనను ఆదరించిన అన్ని సామాజిక వర్గ ప్రజలకు మేలు చేయాలి అనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నారో అవన్నీ ఇమీడియట్గా తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఒకటని కాదు బీసీల్ని ఆర్థికంగా రాజకీయంగా మును మునుపెన్నడు లేనంత లబ్ధి చేకూర్చే విషయంలో కానివ్వండి లేదంటే వైఎస్ఆర్ నేత నహస్తం చేదోడు వైఎస్ఆర్ చేయూత ఇలాగ చాలా పథకాలతో అన్ని సామాజిక వర్గాలకి కూడా ఆర్థికంగా మేలు చేకూర్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనక్కి తగ్గ తగ్గట్లేదు ఈ విషయంలోనే ఇక్కడ ప్రధానంగా అంటే సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న కీలక అడుగులు ఏవైతే ఉన్నాయో అవి ఒక కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి చంద్రబాబు గారిని టీడీపీని ప్రధానంగా అనేది ఎందుకంటే వాళ్ళు ఎక్కడికే చెప్పుకోవడానికి లేదు ప్రతిదానికి మేము ఆ పథకం చేసాం ఈ పథకం చేసామంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు అందిస్తున్నారు కదా అనే ఇదిలో ప్రజలే రివర్స్ సమాధానం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదే ఒక కోలుకోలేని దెబ్బ తెలుగుదేశం పార్టీకి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి